السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క దయ వల్ల మనం అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజిల్లా గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము తెలుగులో. మరి ఇంతకుముందు తెలుసుకున్నటువంటి ఆయిషా రజిల్లా గారి యొక్క జీవితం, ఆమె యొక్క పుట్టుక, ఆమె యొక్క పెరిగిన పద్ధతి, ఆమె యొక్క చదువులు, అదేవిధంగా ఆమెకి ఎలా పెళ్ళయింది, దాని తర్వాత ఏం జరిగింది, పుట్టింట్లో ఉన్నప్పుడు, అత్తగారింట్లో ఉన్నప్పుడు, మక్కాలో ఉన్నప్పుడు, మదీనాలో ఉన్నప్పుడు ఏమేం జరిగాయి, ఇలాంటి అనేక సంఘటనల గురించి మనం ఇంతకుముందు 6 భాగాలలో, మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇతర భార్యలతో సవతలతో కూడా ఆయిషా రజిల్లా గారి యొక్క జీవితం ఎలా ఉండేది, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు అల్లా యొక్క దయవల్ల తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇతర భార్యల యొక్క వారి యొక్క సంతానంతో ఆయిషా రజిల్లా గారు ఎలా ఉండేవారు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ వారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమె ఈ యొక్క గాథ ద్వారా, ఈ యొక్క చారిత్రక విషయాల ద్వారా మనం ఇస్లాంలో కొన్ని విషయాలు ఏదైతే ఖురాన్ చదివామో, చదువుతూ ఉన్నామో, చదవబోతున్నామో వీటిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితంలో ఎలా ఆచరించి చూపించారు, మరి ఆయనతో ఉన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భాగస్వామ్యులు అయినటువంటి ఆయన భార్యలు కానీ, ఆయన సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎలా జీవించేవారు, ఎటువంటి సందర్భాలలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఆ సమయంలో వీళ్ళు ఇస్లాంను ఎలా పాటించారు, ఆ సమయంలో మనం ఈరోజు ఎలా ఆలోచించాలి, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మరి దీని గురించి ఖురాన్ హదీసులను వాళ్ళు ఎలా అర్థం చేసుకొని ఆచరించి చూపించారు, మనం దానిని ఎలా తీసుకోవాలి ఈనాటి కాలంలో అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనందరికీ కూడా సరైన జ్ఞానాన్ని ఇలుముని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులను మాకు అందజేసి ఉన్నారో, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర సహోదరి సహోదరులకు కూడా మేము తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్. ఇక ఆయిషా రజిల్లా గారు అంటే ఇంతకుముందు మనం 6 భాగాలు పూర్తి చేసాం, ఈరోజు 7వ భాగం. ఆయిషా రజిల్లా గారు సవతల యొక్క సంతానంతో ఎలా ఉండేవారు అంటే, ఖదీజా రజిల్లా గారికి కలిగిన 4 ఆడపిల్లలు సయ్యదా ఆయిషా రజిల్లా గారి సవతి కూతుళ్ళగా వారిగానే ఉండేవారు. అంటే ఖదీజా రజిల్లా గారికి పుట్టిన పిల్లలు ఆయిషా రజిల్లా గారి పిల్లలలాగానే పెరిగారు. సయ్యదా జైనబ్ రజిల్లా గారు, రుఖయ్యా రజిల్లా గారు, ఉమ్మే కుల్సుమ్ రజిల్లా గారు, ఫాతిమా జహరా రజిల్లాన్హు గారు అయితే ఆయిషా రజిల్లా గారు కాపురానికి రాకముందే వారిలో 3 తమ అత్తవారింటికి వెళ్ళిపోయారు. ఒక్క ఫాతిమా రజిల్లా గారు మాత్రమే తన పుట్టింట్లో ఉండేవారు. రుఖయ్యా రజిల్లా గారు హిజ్రీ 2వ సంవత్సరంలో ఇంతకాలయ్యారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాల్లా రాజువన్. జైనబ్ ఉమ్మే కుల్సుమ్ రజిల్లా గారు వరుసగా హిజ్రీ శకం 8, 9వ సంవత్సరాల్లో కన్ను మూశారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాల్లా రాజువన్. అంటే 7-8 వరకు వారు ఆయిషా రజిల్లా గారి యొక్క సవతి కూతుళ్ళుగానే ఉన్నారు. అయితే ఈ తల్లి కూతుళ్ళ మధ్య ఎన్నడూ ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోలేదు. ఎటువంటి గొడవలు, ఎటువంటి కొట్లాటలు వీళ్ళ మధ్య జరగలేదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు వారి పెద్ద కుమార్తె జైనబ్ రజిల్లా గారు దైవ మార్గంలో అమరగతి నొందారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాల్లా రాజువన్. ఆమె గురించి మొహమ్మద్ సల్లల్లాహు గారు, జైనబ్ రజిల్లా గారి గురించి పలుకులను ఆయిషా రజిల్లా గారు ఏమని అన్నారంటే, ఆమె నా కుమార్తెలలో వజ్రం లాంటిది, నా ప్రేమలో ఆమె వేధింపులకు గురయ్యింది. జైనబ్ రజిల్లా గారికి ఉమామా అనే ఆడపిల్ల జన్మించింది. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ఆ పిల్ల అంటే అమితమైన వాత్సల్యం. ఆమెను ఎత్తుకుని మస్జిద్కు వెళ్ళేవారు. నమాజు చేయించేటప్పుడు ఆమెను తన భుజాలపై కూర్చోబెట్టుకునేవారు. చూడండి, చిన్నపిల్లలను కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మస్జిద్కు తీసుకువెళ్ళేవారు, వారిని భుజాల మీద కూడా కూర్చోబెట్టుకునేవారు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఈరోజు మనం మస్జిదులకి మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్తున్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. ఇక దీని సన్నదు బలహీనమైనది. దైవప్రవక్త మహమ్మద్ సల్లం గారుకు ఈ మనవరాలంటే ప్రాణమని ఆయిషా రజిల్లా గారు చెప్పారు. ఎక్కడి నుండో కానుకగా ఒక కంఠహారం వచ్చినప్పుడు అది ఆయిషా సొంతమైనట్లే అని స్త్రీలంతా కూడా చెప్పుకున్నారు. కానీ మహమ్మద్ సల్లం గారు ఆ హారాన్ని ఉమామాకు బహుకరించారు. అల్లాహ్ అక్బర్. ఇవన్నీ కూడా మీరు సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో మరి ముస్తరదిక హకీంలో ముస్నది అబూయాలాలో ఇలా అనేక తిబ్రానీలో అనేక వాటిల్లో కూడా ఇప్పుడు మనం చదువుతున్న ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు చూడవచ్చు. ఇకపోతే ఆయిషా రజిల్లా గారు కాపురానికి వచ్చినప్పుడు ఫాతిమా రజిల్లా గారు ఇంట్లో ఆడబిడ్డగా ఉన్నారు. కానీ ఈమె ఆయిషా రజిల్లా గారి కన్నా వయసులో 5-6 సంవత్సరాలు పెద్దవారు. సుమారు 1 సంవత్సరం మాత్రమే వారిద్దరూ ఒకే చోట తల్లి కూతుళ్ళుగా ఉన్నారు. హిజ్రీ 2వ సంవత్సరం మహానీయ అలీ రజిల్లా గారితో ఫాతిమా రజిల్లా గారి యొక్క వివాహం జరిగింది. ఆ వివాహం కోసం గృహస్థు సామాగ్రిని సమకూర్చి వాటిని సర్దుపెట్టడంలో సహాయపడిన వారిలో ఆయిషా రజిల్లా గారు కూడా ఒకరు. మహమ్మద్ సల్లం గారు ఆదేశానుసారం ఈమె ఫాతిమాకు రజిల్లా గారికి దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఇల్లు అలంకరించారు, పడక ఏర్పాటు చేశారు, ఖజ్జూరపు బెరడుతో ఒరుగుదిండ్లను తయారు చేశారు, వివాహ భోజనంలో ఖజ్జూర పండ్లు ఎండు ద్రాక్ష పండ్లు సమర్పించారు, నీళ్ల తిత్తే బట్టలు వ్రేలాడదీయడానికి కొయ్యతో ప్రత్యేకంగా ఒక దండెము తయారు చేశారు. ఫాతిమా రజిల్లా గారి వివాహం కన్నా మంచి వివాహాన్ని తాను చూడలేదు అని ఆమె చెప్పుకునేవారు. అల్లాహ్ అక్బర్. పెళ్లి తర్వాత ఫాతిమా రజిల్లా గారు వెళ్ళిన మెట్టినింటికి ఆయిషా రజిల్లా గారు కుటీరానికి మధ్య ఒక గోడ మాత్రమే అడ్డు ఉండేది. ఆ గోడలో ఒక గవాక్షం ఉండేది. అప్పుడప్పుడు వారిద్దరూ అక్కడ నిలబడి మాట్లాడుకునేవారు కూడా. ఆ తల్లి కూతుళ్ళు మనసులు నిర్మలంగా ఉండేవి కావని చెప్పే సంఘటన ఏది కూడా హదీస్లో జరిగేది ఎక్కడ కూడా కనిపించదు. అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేది. వారిద్దరి మధ్య సంఘీభావం, ప్రేమాభిమానాలు, సహకార భావం మెండుగా ఉండేవి అని చెప్పే హదీసులు ఎక్కువగా ఉన్నాయి. ఫాతిమా రజిల్లా గారు తన అత్తవారింట్లో స్వహస్తాలతో పనులు చేసి బాగా అలసిపోయేవారు. ఒకసారి ఆమె గారు తండ్రి దగ్గరకు వచ్చి తనకు ఒక సేవకురాలని సమకూర్చమని చెప్పబోయారు. కానీ తండ్రి ఏమన్నారు, ముందు ఇలా అభ్యర్థించడానికి ధైర్యం చాలలేదు ఆమెకి. ఆయిషా రజిల్లా గారిని తన యొక్క వకీలుగా చేసి తిరిగి వెళ్ళిపోయారు. అయితే కూతురి వ్యవహరణ తద్భిన్నంగా ఉంది. ఇతర తల్లులు కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి ఆయిషా రజిల్లా గారికి వ్యతిరేకంగా రాయబారిగా మహమ్మద్ సల్లం గారి వద్దకు పంపినప్పుడు ఆమె గారు వారి మాటను తన తండ్రికి చేరవేశారు. కూతురు చెప్పేదంతా విన్న మీదట, అమ్మ నేను ప్రేమించే వారిని నీవు ప్రేమించవా అని అడిగారు మహమ్మద్ సల్లం గారు. అంతే, ఆమె దగ్గర సమాధానం లేకుండా పోయింది. సిగ్గుపడుతూ తిరిగి వెళ్ళిపోయారు. మరోసారి వెళ్ళి మాట్లాడిరా అని తల్లులు మళ్ళీ ఒత్తిడి చేశారు. కానీ ఫాతిమా రజిల్లా గారు ససేమేరా అన్నారు. కూతురిని మెచ్చుకుంటూ ఆయిషా రజిల్లా గారు ఏమన్నారంటే, ఒక్క దైవప్రవక్త మహమ్మద్ సల్లం గారిని మినహాయిస్తే నేను ఫాతిమా రజిల్లా గారి కన్నా ఉత్తములను ఎవరిని చూడలేదు అని అన్నారు. అంటే మహమ్మద్ సల్లం గారి తర్వాత ఇంకా ఉత్తములన్నీ నేను ఫాతిమా రజిల్లా గారిని చూశాను అని చెప్పారు. మహమ్మద్ సల్లం గారికి అందరికన్నా ఎక్కువ ప్రియతములు ఎవరు అని ఒక కితాబు అడిగితే ఫాతిమా అని ఆమె చెప్పారు. సంభాషణ సరళిలో కానీ సభా మర్యాదలలో కానీ నేను ఫాతిమా రజిల్లా గారి కన్నా ఎక్కువగా మహమ్మద్ సల్లం గారిని పోలిన వారిని ఎవరిని చూడలేదు. తండ్రి సేవలో ఆమె హాజరైనప్పుడు మహమ్మద్ సల్లం గారు తక్షణం లేచి నిలబడేవారు. ఆమె నుదుటిని ముద్దాడి తన స్థానంలో కూర్చునేవారు. ఫాతిమా కూడా అంతే. మహమ్మద్ సల్లం గారు తన ముద్దులు కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా తండ్రి గౌరవార్థం లేచి నిలబడేవారు. తండ్రి నుదుటిని ముద్దు పెట్టుకుని తన స్థానంలో కూర్చునేవారు. ఫాతిమా రజిల్లా గారు అహ్లే బైతులోని వారు అని పేర్కొనబడిన ప్రత్యేక హదీసు ఉల్లేఖించబడింది కూడా.
సయ్యదా ఆయిషా రజల్లా గారి చేతనే. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, ఒకరోజు ప్రవక్త సత్యమణులైన మేమంతా మొహమ్మద్ సల్లల్లాహు గారి దగ్గర కూర్చుని ఉండగా ఫాతిమా రజల్లా గారు అక్కడికి వచ్చింది. అచ్చం తండ్రి నడకే, ఏ కాస్త కూడా తేడా లేదు. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఎంతో ఆప్యాయతతో ముద్దుల పుత్రికను పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. ఆమె చెవిలో ఏదో గుసగుసలాడారు. ఆమె ఏడిచింది. ఆమె దుఃఖాన్ని చూసి మొహమ్మద్ సల్లల్లాహు గారు మరోసారి కూతురు చెవిలో ఏదో చెప్పారు. అప్పుడు ఆమె మందహాసం అంటే కొంచెం ఆనందంతో ఆమె యొక్క మొహం కనిపించింది. ఫాతిమా రజల్లా గారు తన భార్యలందరినీ విడిచిపెట్టి, మొహమ్మద్ సల్లల్లాహు గారు నీ చెవిలోనే ఏదో అంటున్నారు, నువ్వేమో ఏడుస్తున్నావు, ఏమిటి విశేషం అని ఆయిషా రజల్లా గారు అడిగితే, నేను నా తండ్రి చెప్పిన రహస్యాన్ని విప్పలేను అని ఆమె చెప్పింది. మొహమ్మద్ సల్లల్లాహు గారు పరమపదించిన తర్వాత, ఇంతకాలం అయిపోయిన తర్వాత, ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్, నేను ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ, చూడు ఫాతిమా రజల్లా గారు, నాకు నీ మీద ఉన్న హక్కు ఆధారంగా అడుగుతూ ఉన్నాను, ఆనాటి రహస్యం ఏదో ఇకనైనా విప్పు అని గట్టిగా నిలదీసి అడిగారు ఆయిషా రజల్లా గారు. సరే, ఇప్పుడు నేను చెప్పగలను, త్వరలోనే తాను మహాప్రస్థానం చేస్తున్నానని నాన్న చెప్పగానే నాకు ఏడుపు వచ్చింది. అల్లాహు అక్బర్, ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. ఫాతిమా రజల్లా గారు, సమస్త మహిళా జగతికి నీవు నాయకురాలు కాబోతున్నావు, ఇది నీకు సంతోషం కలిగించదా అని అంటే, అప్పుడు నేను చిరునవ్వు నవ్వాను అని ఆమె వివరించారు. అల్లాహు అక్బర్. ఈ హదీస్ను బట్టి ఆ తల్లి కూతుర్ల మధ్య సంబంధాలు ఎంత ఆహ్లాదకరంగా, సౌమనస్యంగా ఉండేవో అర్థమవుతుంది. ఫాతిమా రజల్లా గారు చివరి కాలంలో జరిగిన సంఘటన ఒకటి ఉంది. దీనిని బట్టి మీరాసి ఫదక్ సంఘర్షణల ప్రభావం ఆ శుభాత్మలపై ఏమాత్రం పడలేదు అని, కుటుంబ జీవితంలో ఎదురైన కొన్ని అవాంఛనీయ ఘటనలు కూడా వారి మనోక్షేత్రాలను కలుషితం చేయలేదు అని హదీసులు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇష్క్ అనే సంఘటన కనుక చూసినట్లయితే, ఇది ఒక అభాండం. మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన ముస్లింలు ఎదుర్కొంటున్న కష్టాలు మక్కాలోని కష్టాల కన్నా చాలా భిన్నమైనవి. మదీనాలో కపట విశ్వాసుల వర్గం ఒకటి పుట్టుకొచ్చింది. వారు బహిరంగ శత్రువులు కారు, ఇంటి దొంగలు. వారు నిత్యం ఇస్లాంకు వ్యతిరేకంగా కొత్త కొత్త కుట్రలు కుతంత్రాలు పండుతూ ఉండేవారు. ఏ మనిషికైనా అత్యంత విలువైన ఆభరణాలు అతని యొక్క మానమర్యాదలు. ఇవి ప్రాణం కన్నా విలువైనవి. నీచుడైన శత్రువే వాటిపై దాడి చేస్తాడు. మదీనాలో ముస్లింలకు నిస్వార్థ సేవా పరాయణులు విశ్వాసపాత్రులు లభించినట్లే, వంచనా శిల్పి నిష్ఠాత్తులు, ద్వంద్వ స్వభావులు, విశ్వాసఘాతకులు కూడా అక్కడ దొరికారు. ఇస్లాంను అపఖ్యాతి పాల్చేసే త్యాగధనుల వ్యక్తిత్వాన్ని మంటగలిపే ఏ అవకాశం దొరికినా వారు దానిని జారవిడిచేవారు కారు. పైగా ముస్లింల మధ్యన చాప కింద నీరుల పారుతూ వ్యవస్థకు తూట్లు పొడిచే పనులు చేసేవారు వాళ్ళు. అటువంటి వారు అక్కడ ఆనాడు మదీనాలో కొంతమంది ఉన్నారు. ఒకవేళ దైవానుగ్రహమే గనక ప్రాప్తమై ఉండకపోతే ఈ కపటలు కుయుక్తుల కారణంగా ముస్లింలలో చీలికలు వచ్చి ఉండేవి, రక్తపాతం కూడా జరిగి ఉండేది. కపటలు పన్నిన ఇలాంటి కుతంత్రాలలో అత్యంత తుచ్చమైనది ఇస్క్ సంఘటన, అంటే ఆయిషా రజల్లా గారిపై మోపిన అపనింద. మొహమ్మద్ సల్లల్లాహు గారి సన్నిహిత సహచరులైన అబూబకర్, ఉమర్ రజల్లాహు గారు కపటుల కంట్లో దూలంగా ఉండేవారు. అందుకే వారు దైవ ప్రవక్త కుటుంబీకులను, మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కుటుంబీకులను, కాబోయే ఖలీఫాల పుత్రికలను లక్ష్యంగా పెట్టుకున్నారు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కపటలు. అరేబియాలోని నజ్ద్ క్షేత్రానికి సమీపంలో మురైసి అనే ఒక బావి ఉండేది. అది బనీ ముస్తలిక్ తెగవారిది. హిజ్రీ 5వ సంవత్సరం షాబాన్ నెలలో ఆ బావి వద్దనే ముస్లింలు బనీ ముస్తలిక్ తెగవారిని మార్కొన్నారు. అక్కడ జరిగే పోరాటం హోరాహోరీ పోరాటం కాదని, సునాయాసంగా శత్రువులను లొంగదీసుకుంటాము అని తెలిసి కపట విశ్వాసులు భారీ సంఖ్యలో ఆ యుద్ధంలో పాల్గొన్నారు.
ఇబ్నె సాద్ కథనం ప్రకారం ఆ యుద్ధంలో పాల్గొన్నంత మంది కపటలు మరే యుద్ధంలోనూ పాల్గొనలేదు. సాధారణంగా మొహమ్మద్ సల్లం గారు ఏ యుద్ధానికి వెళ్ళినా తన భార్యల పేర్ల మీద చీటీలు వేసి ఎవరి పేరు వస్తే వారినే తన వెంట తీసుకువెళ్ళేవారు. ఈ పద్ధతి ప్రకారమే ఆ ప్రయాణంలో ఆయిషా రజిల్లా గారుకు మొహమ్మద్ సల్లం గారితో కలిసి ప్రయాణించే అవకాశం లభించింది. వెళ్ళేటప్పుడు తన అక్క అస్మా బింతే అబీ బకర్ రజిల్లా గారి నుండి కంఠహారాన్ని అరువుగా తీసుకెళ్లారు. ఆ హారం ఆమె మెడలో ఉంది. ఆ హారంలోని దారం మరీ బలహీనంగా ఉండటం వల్ల అది అనేకసార్లు తెగిపోయేది. అయినప్పటికీ ఆయిషా రజిల్లా గారు ఆ హారాన్ని వదలలేదు. ఎందుకంటే అప్పటికి ఆమెకు 14 ఏండ్లు. ఆ వయసులో ఏ యువతికైనా ఆభరణాలపై మితిమీరిన మోదు ఉంటుంది. ప్రయాణంలో సయ్యదా ఆయిషా రజిల్లా గారు తన ఒంటె తొట్లలో మెహమిల్లో కూర్చునేవారు. ఒంటెను తోలేవారు ఆ మెహమిల్ను తెచ్చి ఒంటె మీద ఉంచేవారు. ఆ సమయంలో ఆమె చిన్న వయసు కారణంగా నైతేనేమి పౌష్టికాహారం లభించకపోవడం వలనైతేనేమి సన్నగా తేలిగ్గా ఉండేవారు. ఒంటెను తోలేవారు ఆ తొట్లను లేపినప్పుడు అందులో ఎవరైనా కూర్చుని ఉన్నారో లేదో కూడా తెలిసేది కాదు. తిరిగి ప్రయాణంలో కపటాగ్రేసరులు రకరకాల వికిలి చేష్టలకు పాల్పడ్డారు. వారి కుయుక్తుల మూలంగా ఒక దశలో ముహాజిర్లు అన్సార్లు పరస్పరం కత్తులు దూసుకునేవారు. అక్కడ వరకు వచ్చింది వారి యొక్క పరిస్థితి. ముహాజిర్లు అంటే ఏమిటి, అన్సార్లు అంటే ఏమిటో మనం ఇంతకుముందే తెలుగు బుకారిలో తెలుసుకోవడం జరిగింది. ఇక ఎట్టకేలకు ఆ గొడవ ఎలాగో సద్దుమణిగింది. ఇస్లాంకు ముస్లింలకు ఆర్థిక సహాయం అందించడం మానుకోండని కూడా ఆ కుత్సితులు అన్సార్లకు సలహా ఇచ్చారు. ఆ కపటల నాయకుడైన అబ్దుల్లా బిన్ ఉబై బాహాటంగా ఒక ప్రకటన కూడా చేశాడు. మనం మదీనా నగరానికి తిరిగి వెళ్ళిన తర్వాత మనలోని గౌరవనీయులు నీచులను అక్కడి నుంచి వెళ్ళగొడతారు అని అల్ మునాఫికూన్ సూరాలో 8వ వాక్యంలో కూడా మనం ఖురాన్లో కూడా చెప్పవచ్చు. వాళ్ళు మాట్లాడుకునే మాటల గురించి అల్లా తెలుపుతూ ఉన్నాడు. ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లం గారు అన్సార్లను సమావేశపరిచి ఈ విషయాన్ని తెలియపరిచారు. అన్సార్లు ఈ అపరాధంలో భాగస్థులు కానప్పటికీ ఇది విని వారు బాధపడ్డారు. అబ్దుల్లా బిన్ ఉబైని వారు అసహించుకోసాగారు. స్వయంగా అతని కొడుకు తండ్రి చెప్పిన మాటలపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తండ్రి స్వారీ అయి ఉన్న గుర్రపు కళ్ళాన్ని పట్టుకుని, నీచుడు నువ్వేనని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవనీయులని ఒప్పుకోనంత వరకు నిన్ను వదలను అని చెప్పారు. బిడారు రాత్రి ఒకచోట విడిది చేసింది. తెల్లవారుజామున ఆ బిడారు బయలుదేరవలసి ఉంది. ఆయిషా రజిల్లా గారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి బిడారు ఆగిన చోట నుండి కొంత దూరం వెళ్ళిపోయారు. కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చాక యాదృచ్ఛికంగా ఆమె చెయ్యి ఆమె మెడపై పడింది. తన కంఠహారం లేదనే సంగతి అప్పటి వరకు ఆమెకు తెలియలేదు. అసలే చిన్న వయసు, పైగా ఆహారం అరువు తెచ్చుకున్నది. ఎవరిది, ఆమె అక్కగారిది. ఇక సయ్యదా ఆయిషా రజిల్లా గారితో కలిసి ప్రయాణించే వయసు వచ్చినప్పుడు అక్క అస్మా బింతే అబూబకర్ రజిల్లా గారి నుంచి ఆమె తెచ్చుకుంది ఆ యొక్క నగ. మరి అసలే చిన్న వయసు, పైగా ఆహారం అరువు తెచ్చుకున్నారు. గాబరా పడి ఆ కంఠహారాన్ని వెతుక్కుంటూ కాలకృత్యాలు తెచ్చుకున్న చోటికి వెళ్ళారు. ఇక ఆ పైన బృందం బయలుదేరకముందే తిరిగి రాగలను అని అనుకున్నారు. అందుకే అక్కడి కార్యకర్తలను తన కొరకు నిరీక్షించమని చెప్పలేకపోయారు. ఒంటెను తోలే వాళ్ళు అలవాటు ప్రకారం ఆమె తొట్లను మెహమిల్ను ఒంటె మీద మోపి ప్రయాణమైపోయారు. కాసేపు వెతికిన తర్వాత కంఠహారం దొరికింది. తీరా ఆమె విడిది స్థలానికి తిరిగి వచ్చేటప్పటికీ బిడారు వెళ్ళిపోయింది.
ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. అంటే అర్థమైంది అనుకుంటాను మీకు. వీరు కాలకృత్యాలు తెచ్చుకున్న దగ్గర ఎక్కడనో ఆ యొక్క నగ పడిపోయింది. ఈ గుడారం అంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఎక్కడైతే వీళ్ళు విశ్రాంతి తీసుకున్నారో ఈమె ఆ నగ కాలకృత్యాల దగ్గర వెతికి ఆ నగ తెచ్చుకునే లోపు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఆమె బక్కగా తేలిగ్గా ఉంటుంది కాబట్టి మరి ఆమె ఆ యొక్క ఏదైతే ఒంటి మీద ఉండే ఆ యొక్క గుడారం ఉంటుందో ఒంటి మీద ఉండే ఆ యొక్క ఈమెను మోసుకెళ్ళేటటువంటి ఏదైతే రూమ్ ఒంటి మీద కడతారో వీళ్ళు బట్టలు ఆమె దాని లోపలే ఉందని అనుకున్నారు. వాళ్ళు ఆ పల్లకీలో ఉందని అనుకున్నారు. వాళ్ళు ఉందని అనుకుని వాళ్ళు ఆ ఒంటిని లేపి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఈమె కాలకృత్యాల దగ్గర ఆ యొక్క నగను వెతకడానికి వెళ్ళిందన్న విషయం వాళ్ళకు తెలియదు. ఈ సంఘటన అక్కడ జరిగింది. ఇక చేసేది లేక అక్కడే దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఎవరు? ఆయిషా రజల్లా గారు. తాను మెహమిల్లో లేను అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళే తన దగ్గరకు తిరిగి వస్తారులే అని అనుకున్నారు. సఫ్వాన్ బిన్ మువత్తల్ రజల్లా గారు అనే ఒక సహాబీ ఉండేవారు. సైనికులు మర్చిపోయిన వస్తువులను ఏరుకొని రావడానికి వెనక ఉండేవారు. ఇది ఆయన డ్యూటీ. ఆయన ఉదయం విడిది స్థలానికి చేరుకున్నప్పుడు అల్లంత దూరాన ఒక మనిషి విశ్రమిస్తున్నట్లు కనుగొన్నారు. పరదా ఆజ్ఞలు రాకపూర్వం ఆయన సయ్యదా ఆయిషా రజల్లా గారిని చూసి ఉన్నారు. అందువల్ల ఆమెను చూడగానే గుర్తుపట్టి ఇన్నాలిల్లాహి వా ఇన్నల్లా రాజిఊన్ అని పలికారు. ఈ శబ్దం వినగానే ఆయిషా రజల్లా గారు ఉలిక్కిపడి లేచారు. సఫ్వాన్ బిన్ మువత్తల్ రజల్లా గారు ఒంటె త్రాడు పట్టుకొని నడవసాగారు. ఇది చాలా సాధారణమైన విషయమే. తరచూ దూర ప్రయాణాల సందర్భంగా ఇలాంటివి సంభవిస్తూనే ఉంటాయి. ఇక కనబడిన వారందరి ముందు చిలువలు వలవలుగా దీన్ని వ్యాపింపజేశారు. ఎవరు? ఎక్కడైతే అప్పటికే మానసికంగా గాయపడి ఉన్న అబ్దుల్లా బిన్ ఉబయ్ ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని కారుకూతలు కూశాడు. ఆమె ఇప్పుడు శీలవతిగా మిగలలేదు, దైవం మన్నించుగాక అని వ్యాఖ్యానించాడు. కనబడిన వారందరి ముందు చిలువలు వలవలుగా దీనిని వ్యాపింపజేశాడు. మంచి మనసు గల ముస్లింలు ఈ వదంతిని వినగానే తమ చెవులపై చేతులు పెట్టుకుని సుబ్హానల్లా ఇదైతే అతిపెద్ద అభాండం అని అనసాగారు. మహానీయ అబూ అయ్యూబ్ రజల్లా గారు తన భార్యతో, ఉమ్మే అయ్యూబ్ ఒకవేళ ఎవరైనా నీ గురించే అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడిగేవారు. అంటే అర్థమైందా మీకు? ఆయిషా రజల్లా గారు ఇలా వెనక ఉండిపోవటం వల్ల ఆమె ఏ కారణంతో ఉందో మనం ఇక్కడ చూడటం జరిగింది. దీనికి ఎవరైతే అక్కడ మరి ఈ యొక్క ముస్రికులో మునాఫిక్లో మొత్తానికి ఎవరైతే అక్కడ ఉన్నారో వారు ఇదే ఆసరాగా తీసుకొని, ముస్లింలు అంటే ఇస్లాం అంటే ఇష్టం లేని వారు ఇదొక ఆసరాగా తీసుకొని ఇక దీని మీద అపనింద వేయటం ప్రారంభించారు. దానికి ఆమె అస్తక్ఫురుల్లా, సంస్కారవంతుడ అయినా ఇలా అంటాడా, సంస్కారవంతుడైనా ఎవడైనా ఇలా అంటాడా అని అన్నారు. మరైతే ఆయిషా రజల్లా గారు నీకన్నా ఎక్కువ మర్యాదస్తురాలు, ఆమె ద్వారా అలాంటి పని జరగగలదా అని అబూ అయ్యూబ్ రజల్లా గారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. అబ్దుల్లా బిన్ ఉబయ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ కుట్రలో పాల్గొన్నారు. ఈ కుట్రని ఎవరు పన్నారు? అబ్దుల్లా బిన్ ఉబయ్. ఈయనతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క న్యూస్ని వైరల్ చేశారు. ఈ యొక్క అఫాయ్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ యొక్క కల్పితం ఉందో, ఏదైతే ఈ యొక్క పుకారు ఉందో, ఏదైతే ఈ యొక్క అపనింద ఉందో దీనిని వారు అందరికీ వ్యాపింపజేసే విధంగా దీన్ని అందరికీ చెప్పి చాడీలు చెప్పి దీన్ని వైరల్ చేసేసారన్నమాట ఈ యొక్క న్యూస్ని. వారిలో ఒకరు హసాన్ బిన్ సాబిత్. ఎవరు? అబ్దుల్లా బిన్ ఉబయ్తో ఇంకో ఇద్దరు, హసాన్ బిన్ సాబిత్. రెండవ వారు హమ్నా బింతే జహస్. మూడవ వారు మస్తహ్ బిన్ అసాసా రజల్లానహుం. మరి చూడబోతే వారిలో మొదటి ఇద్దరు ఆ ప్రయాణంలో లేరు. మహానీయ హసాన్ రజల్లా గారు సంఘటన పూర్వాపరాలను చూడకుండా కేవలం సఫ్వాన్ బిన్ మువత్తల్ రజల్లా గారికి కళంకం అంటగట్టడంపై సంబరపడ్డారు.
బయటవారు తమ ఇంటికి వచ్చి తమకన్నా ఎక్కువ గౌరవాదరణలకు ఎలా నోచుకోగలిగారు అన్నదే ఆయన బాధ. దానిపై ఆయన బాధాతప్త హృదయంతో అరబీలో శోకగీతం పాడారు. ఏంటంటే అది, వారు గౌరవ మర్యాదలతో ఎంతగా మించిపోయారంటే పురయ్యా పుత్రుడు హస్సాన్ సైతం వారి ముందు అదుముడైపోయాడు అని. సయ్యదా హమ్నా రజల్లా గారు ఎవరో కాదు, విశ్వాసుల మాత సయ్యదా జైనబ్ బింత్ జహస్ రజల్లా గారి చెల్లెలే. సయ్యదా ఆయిషా రజల్లాను వెనక్కి నెట్టి తన అక్క ప్రాధాన్యతను పెంచడానికి ఇదే అదును అని ఆమె తలపోశారు. ఇక మహానీయ మిస్తహ్ రజల్లా గారి ధోరణి మరీ విచిత్రం. ఆయన ఒక మొహజిర్ సహాబీ, పైగా మహానీయ అబూబకర్ రజల్లా గారికి బంధువు కూడా. అంతేకాదు, అబూబకర్ రజల్లా గారు ఆర్థిక సహాయంతోనే ఆయన ఇంటి పొయ్యి వెలిగేది. ప్రపంచంలో మానవ మర్యాదలు ఎంతో సున్నితమైనవి. ఆ అద్దాల మీద రాయి విసరడం వల్లనే కాదు, రాయి విసరాలనే దురుద్దేశానికే పగిలి తునాతునకలైపోతుంది. సజ్జనుడైన ఒక వ్యక్తి గురించి ఒక దుర్మార్గుడు ఒక చెడ్డ మాట అంటేనే చాలు, దానికి ఆ శీల సంపన్నుడు సిగ్గుతో కుమిలిపోతాడు లేదా కోపంతో అగ్గి మీద గుగ్గిలమవుతాడు. అప్పటి వరకు అమ్మ ఆయిషా రజల్లా గారికి ఈ యొక్క వదంతుల గురించి ఏం తెలియదు. ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు, ఆమె మీద ఎటువంటి చెడు ఆలోచనలు చెడు అభిప్రాయాలు కలిగి ఏమేమి పుకార్లు నడుస్తున్నాయి అవేవి ఆయిషా రజల్లా గారికి తెలియదు. యాదృచ్ఛికంగా అనుకోకుండా ఆమె ఒకరోజు మిస్తహ రజల్లా గారి తల్లితో కలిసి రాత్రివేళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి జనావాసానికి బహుదూరంగా బహిర్ప్రదేశానికి వెళుతూ ఉండగా మిస్తహ రజల్లా గారు తల్లి కాలికి ఎదురు దెబ్బ తగిలింది. అంతే, ఆమె తన కొడుక్కి శాపనార్థాలు పెట్టింది. ఇది విన్న ఆయిషా రజల్లా గారు, అయ్యో నీవు ఒక ప్రవక్త సహచరుణ్ణి శపిస్తున్నావేమిటి అన్నారు. అప్పుడు మిస్తహ రజల్లా గారు, తల్లి ఆయిషా రజల్లా గారు వీపు వెనుక జరుగుతున్న దుష్ప్రచారం గురించి పోసగుచ్చినట్లుగా చెప్పేసింది. ఆ కుట్రలో తన కొడుకు మిస్తహ్ కూడా భాగస్థుడుగా ఉన్నాడు అని తెలిపింది. ఇది వినగానే ఆయిషా రజల్లా గారు కాళ్ళ కింద నేల కదిలిపోయింది. ఆమె ఏమన్నారంటే ఆ దిగ్భ్రాంతిలో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా మర్చిపోయి ఇంటికి తిరిగి వచ్చేశాను, ఇంత పెద్ద అభాండమా, నాకు నమ్మశక్యం కాలేదు, నేరుగా పుట్టింటికి వచ్చి ఈ వదంతుల గురించి అమ్మగారిని అడిగాను, అమ్మ నన్ను ఓదార్చింది, ఇంతలో ఒక అన్సార్ మహిళ వచ్చి జరిగిందంతా చెప్పింది, అంతే, నేను ఆ షాకుతో స్పృహ తప్పి పడిపోయాను అని అన్నది. అమ్మా నాన్నలు ఓదార్పు మాటలు చెప్పి పంపించారు. అత్తవారింటికి వచ్చాను, కానీ చలిజ్వరం తీవ్ర రూపం దాల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని మనిషి అనుమానిస్తాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు బయట నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని నిలబడే విచారించేవారు. అనారోగ్య స్థితిలో కూడా తన మీద దయాదాక్షిణ్యాలు లేకుండా పోయాయే అన్న అనుమానం ఆయిషా రజల్లా గారిను కృంగదీసింది. అందువల్ల ఆమె భర్త అనుమతి తీసుకుని మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళిపోయారు. అహోరాత్రులు కళ్ళగుండా కన్నీటి ధార ప్రవహించేది. చివరికి ఆ కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. బాధతో గుండె అవిసిపోయింది. ఇప్పుడు కన్నీరు లేదు, కంటికి కునుకు కూడా లేదు. నాన్నగారు ప్రేమతో లాలించేవారు, బుజ్జగించేవారు. ఏడవకమ్మా, ఏడ్చి ఏడ్చి నీ గుండెలు పగిలిపోయేలా ఉన్నాయే చిట్టి తల్లి అంటూ బాధపడేవారు. అమ్మ మరో విధంగా ఓదార్చేది, చూడమ్మా అందాల రాశివి, భర్తకు ప్రాణసఖిగా ఉన్న భార్యకు ఇలాంటి కష్టాలు తప్పవు అని నచ్చజెప్పేది. ఒకసారి నా పౌరుషం పురివిప్పింది, బావిలో దూకి ప్రాణాలర్పించాలనుకున్నాను, కానీ నిగ్రహించుకున్నాను. మహానీయ హస్సన్ రజల్లా గారు తన గురించి చెడుగా చెబుతున్నారని విన్నప్పుడు మహానీయ సఫ్వాన్ రజల్లా గారు అల్లాహపై ప్రమాణం చేసి ఇలా అన్నారు, దైవసాక్షి, ఇంతవరకు నేను అసలు ఏ స్త్రీని తాకనైనా లేదు. ఆగ్రహావేశంతో ఊగిపోతూ
ఖడ్గం చేబోని హస్సాన్ రజీ అల్లా గారి అన్వేషణలో బయలుదేరారు. ఆ సమయంలో ఆయన నోట వెలువడిన కవిత ఏమిటి అంటే, ఇదిగో నా ఖడ్గపు వేటు రుచిని చూడు, యువ కిషోరాన్ని నేను, నన్ను తూలనాడిన వేళ నేను కవిని కాను నీ పాలిట మృత్యుదూతను అంటూ ఆయన ఖడ్గం తీసుకుని ఎవరైతే ఈ యొక్క అపనిందలు వేయాలని చూశారో వేశారో వారి మీద ఆయన ఈ విధంగా ఖడ్గం దూసుకుంటూ వెళ్ళారు. ఖడ్గాన్ని జులిపిస్తూ ఆయన వీధుల్లో కలయ తిరుగుతూ ఉండగా కొంతమంది ఆయన్ను పట్టుకుని వచ్చి మొహమ్మద్ సుస్లం గారి సమక్షంలో హాజరుపరిచారు. మొహమ్మద్ సుస్లం గారు ఆయన్ని మందలించి ఆయన తప్పును క్షమింపజేశారు. నష్టపరిహారంగా హస్సాన్ రజల్లా గారికి కొంత ఆస్తిని ఇప్పించారు. విశ్వాసుల మాత సయ్యదా ఆయిషా రజల్లా గారు ఏ పాపం ఎరుగని సౌశీల్యవతి అన్న దానిలో లేశమైన సందేహం లేదు. అయితే దుష్టజనుల నోరు మోయించడానికి విచారణ తప్పనిసరి అయింది. అందుకే మొహమ్మద్ సుస్లం గారు మహానీయ అలీ రజల్లా గారిని, మహానీయ ఉసామా రజల్లా గారును సంప్రదించారు. ఆయిషా రజల్లా గారు ఏ పాపం ఎరుగని పవిత్రురాలు అని ఉసామా రజల్లా గారు వఖానించారు. మహానీయ అలీ రజల్లా గారు ఏమన్నారంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు, ప్రపంచంలో స్త్రీలకు కొరత లేదు, ప్రజల నిందారోపణల కారణంగా మీకు మనస్తాపం కలిగి ఉంటే ఆమెకు విడాకులు ఇవ్వండి, కావాలనుకుంటే సేవకురాలని అడగండి, ఆమె నిజం చెబుతుంది అని అన్నారు. ఆయిషా రజల్లా గారు నడత గురించి ఆమెను బరీరాను చూచాయగా అడిగినప్పుడు ఆమె విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించలేకపోయింది. అందుకే ఆమె ఏమందంటే, ఆమెలో లోపమేదీ లేదు, కాకపోతే చిన్నపిల్ల, నిద్రలోకి జారుకుంటుంది, అంతలో మేక వచ్చి పిండి కాస్త తినిపోతుంది, అసలు విషయం అది కాదు. ఆమె గురించి కొందరు ఏమనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు కదా, నీ అభిప్రాయం ఏమిటి అని అప్పుడు సూటిగా అడిగినప్పుడు, సుబహానల్లా, అల్లా పరమ పవిత్రుడు, అల్లా సాక్షిగా, స్వర్ణకారుడు మేలిమి బంగారాన్ని ఎరిగినట్లే నేను ఆమెను మేలిమి బంగారంగా కనుగొన్నాను అని ఆమె సమాధానమిచ్చింది. కొన్ని ఉల్లేఖనాలలో మహానీయ అలీ రజల్లా గారు బరీరాను కొట్టారు అని కూడా ఉంది. ప్రవక్త సతీమణులలో సయ్యదా జైనబ్ బింతే జహస్ రజల్లా గారు పలు విధాలుగా తాను ఆయిషా రజల్లా గారుకు సమ ఉజ్జిని అని చెప్పుకునేవారు. మరోవైపున ఆమె చెల్లెలు హమ్నా బింతే జహస్ రజల్లా గారు తన అక్క ప్రేమలో కుట్రదారులతో కుమ్మక్కయింది. అలాంటి వ్యవహారంలో జైనబ్ బింతే జహస్ రజల్లా గారు అభిప్రాయాన్ని తెలుసుకోవడం కూడా చాలా అవసరమని భావించారు మొహమ్మద్ సుస్లం గారు. తీరా ఆమెను విచారించినప్పుడు ఆమె తన చెవులపై చేతులు పెట్టుకుని, అల్లా అల్లా, నేను ఆయిషా రజల్లా గారిలో మేలు తప్ప మరొక దానిని చూసి ఎరుగను అని అన్నారు. తర్వాత మొహమ్మద్ సుస్లం గారు మస్జిద్లో తన ప్రియ సహచరులందరినీ సమావేశపరిచి క్లుప్తంగా ప్రసంగించారు. తన సతీమణి ఆయిషా రజల్లా గారు సౌశీల్యం గురించి చెబుతూ, ఆమెను నేను శీలవతిగా పొందాను, కానీ ఒక వ్యక్తి నా భార్యపై అభాండం మోపి నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు అని చెప్పారు. తర్వాత ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, తర్వాత మొహమ్మద్ సుస్లం గారు ఏమన్నారంటే, ముస్లింలారా, నా కుటుంబీకులు పర్వతిస్తున్న ఆ దుష్టుణ్ణి నా తరపున శిక్షించేవారెవరు అని మొహమ్మద్ సుస్లం గారు ప్రసంగించారు. ఔస్ తెగకు నాయకుడైన మహానీయ సాద్ బిన్ ముఆజ్ రజల్లా గారు నిలబడి, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు, ఆ వ్యక్తి మా తెగవాడైతే ఇప్పుడే తన శిరస్సును ఇప్పుడు తీసుకువస్తాను, ఒకవేళ ఆ వ్యక్తి మా సోదర ఖజ్రజ్ తెగ చెందినవాడైతే ఏం చేయాలో తమరే ఆజ్ఞాపించండి, దానిని కూడా శిరసావహించడానికి మేము సిద్ధమని అన్నారు. ఎవరు ఈ యొక్క ఔస్ తెగకు నాయకుడైన మహానీయ సాద్ బిన్ ముఆజ్ రజల్లా గారు ఈ విధంగా చెప్పారన్నమాట. అప్పుడు ఔస్, ఖజ్రజ్ ఈ రెండు తెగల మధ్యన ఫ్యాక్షనిజం ఆనాటిది కాదు, తరతరాలుగా అది కొనసాగుతూనే వస్తుంది. కానీ ఇస్లాం వచ్చాక అజ్ఞాన కాలం నాటి ఆ కల్లోలం సద్దుమణిగింది. అయితే ఆ ప్రతీకారాగ్ని పూర్తిగా చల్లారలేదు, నివురుగప్పిన నిప్పులా ఉంది. అది తిరిగి రాజుకోవడానికి ఒక్క చిన్న సుడిగాలి చాలు. ఔస్ తెగ నాయకుడు చెప్పిన మాట ఖజ్రజ్ తెగ నాయకునికి జీర్ణం కాలేదు. ఆయన తన తెగవారి గురించి
ఏమన్నా అది ఆయన ఇష్టంగానే మరో తెగవారి గురించి నోరు పారేసుకునే హక్కు ఆయనకెక్కడిది అన్నది ఆయన వాదన. యాదృచ్ఛికంగా ఆ దుష్టుడు అబ్దుల్లా బిన్ ఉబై ఈయన తెగవాడే. అదీగాక హస్సాన్ రజల్లాగర్ సంఘటన కూడా ఇంతకుముందే ఎదురయ్యింది. దానికి తోడు సాద్ బిన్ మువాద్ రజల్లాగర్ చెప్పిన మాట అగ్గిపై ఆజ్యం పోసినట్లుగా ఉంది. అందుకే సాద్ బిన్ ఉబాదా రజల్లా గారు ఆగ్రహంతో సాద్ బిన్ మువాజ్ రజల్లా గారితో నువ్వు అతన్ని హతమార్చలేవులే, అంతా దమ్ము నీ దగ్గర ఎక్కడుంది అని అన్నారు. ఇది విని సాద్ బిన్ మువాజ్ రజల్లా గారు బాబాయ్ కుమారుడు అసైద్ బిన్ హుజైర్ రజల్లా గారు చివాలున లేచి, సాద్, నీ ధోరణి కపట ధోరణిలా ఉంది, నువ్వు కపట విశ్వాసుల్ని వెనకేసుకుని వస్తున్నావు అన్నారు. రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. వారు పరస్పరం కత్తులు దూసుకునేలా కనిపించింది. పరిస్థితిని గమనించిన మహాప్రవక్త మహమ్మద్ అస్లం గారు రెండు తెగల వారికి సర్ది చెప్పారు. దాంతో ఆ గొడవ సర్ది మణిగింది. అక్కడి నుంచి మహమ్మద్ అస్లం గారు సరాసరి ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆమె పడకపై పడి ఉన్నారు. కంట కన్నీరు ఒలుగుతోంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు కుడివైపున కూర్చుని సమర్యలు సేవలు చేస్తూ ఉన్నారు. మహాప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఆమెకు దగ్గరగా వెళ్ళి కూర్చున్నారు. చూడు ఆయిషా రజల్లా గారు, ఒకవేళ నీ వల్ల తప్పు జరిగి ఉంటే పశ్చాత్తాపడు, అల్లా నీ పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు. ఒకవేళ నీ వల్ల ఏ తప్పు జరగకుండా ఉంటే అల్లా నీ యొక్క పవిత్రతను సౌశీల్యాన్ని గురించి సాక్ష్యమిస్తాడు అని చెప్పారు. మహమ్మద్ అస్లం గారి మాటలకు జవాబు ఇవ్వండి అని ఆమె తన తల్లిదండ్రుల వైపు చూశారు. కానీ ప్రవక్త మహమ్మద్ అస్లం గారి సమక్షంలో నోరు విప్పే ధైర్యం వారికి లేకపోయింది. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, అది గమనించిన నా కళ్ళల్లోని నీరు కూడా ఆ క్షణంలో ఆవిరైపోయింది. కళ్ళల్లో చుక్క కన్నీరు కూడా లేదు. నేనేమిటో నాకు తెలుసు. నా యొక్క నిర్దోషిత్వం కారణంగా నా మనసు సంతృప్తికరంగానే ఉంది. ఆ తర్వాత ఏమన్నారు, ఒకవేళ నేను చేయని నేరాన్ని అంగీకరిస్తే నేను ఏ పాపం చేయలేదన్న సంగతి అల్లాకు తెలుసు. లోకులు మోపిన అపనింద నిజమేనన్న దానికి బలం చేకూరుతుంది. ఒకవేళ నేను ఏ తప్పు చేయలేదని చెప్పినా లోకులు నమ్మేటట్లు కూడా లేరు. ఆ సమయంలో నా పరిస్థితి యూసుఫ్ అలైహిస్సలాం తండ్రిలా ఉంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల నాకు ఆ క్షణంలో మహానీయ యాకూబ్ అలైహిస్సలాం పేరు కూడా జ్ఞప్తికి రాలేదు. ఆయన తన కుమారుల కళ్ళబొల్లి మాటలకు సమాధానంగా, ఫా సబరున్ జమీల్, ఉత్తమ రీతిలో ఓపిక పడతాను అని అన్నారు. ఈ ఉపద్రవం ద్వారా కపటులు ఆశించిన దురుద్దేశాలు మూడు. ఆ మూడు ఏంటంటే, దైవ ప్రవక్త మహమ్మద్ అస్లం గారు మరియు సిద్దికే అక్బర్ పేరు ప్రతిష్టలు మంట కలిసిపోవాలి అని కపటలు అనుకుంటున్నారు, అల్లా మన్నించుగాక. రెండవది, మహాప్రవక్త మహమ్మద్ అస్లం గారు కుటుంబంలో చీలికలు రావాలి అని కపటలు అనుకున్నారు. ఇంకొకటి, ఇస్లాం సౌభాతృత్వపు ఐకమత్యానికి గండిపడాలి, వారి సామూహిక శక్తి నీరుగారిపోవాలి, ఇలా వారిని విడగొట్టాలి అని ఇలా కపటలు అని అనుకున్నారు. ఈ విధంగా అయిపోవాలి, ఈ యొక్క గొడవ వల్ల ఇలా ముక్కచెక్కలు కావాలని అనుకున్నారు. ఈ దురుద్దేశాన్ని సాధించడంలో వారు చాలా వరకు కృతకృత్యులయ్యారు కూడా. ఇప్పుడు ఒకే ఒక మార్గం మిగిలి ఉంది. నేలనున్న వారు జరిపిన ఈ కుట్రను నింగినున్నవాడు పటాపంచలు చేయాలి. మరి ఈ యొక్క ఉపద్రవం నుంచి ఇక అల్లా రంగంలోకి దిగాడు. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, దైవప్రవక్త మహమ్మద్ అస్లం గారిపై దైవవాణి వహీ అవతరించింది. చూడండి, ఆయిషా రజల్లా గారి యొక్క ఈ యొక్క విషయంలో దైవవాణి అవతరించింది. మహమ్మద్ అస్లం గారి మీద ఖురాన్ వాక్యం వచ్చింది. మహమ్మద్ అస్లం గారు చిరునవ్వు చిందిస్తూ తల పైకెత్తారు. ఆయన నుదుటిపై నుండి శ్వేత బిందువులు ముత్యాల్లా రాలుతూ ఉన్నాయి. తర్వాత మహమ్మద్ అస్లం గారు ఖురాన్లోని ఒక ఆయతని చదివి వినిపించారు. అది ఖురాన్లో ఉన్నటువంటి సుర అన్నూర్లోని 11వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు. దాని తర్వాత సుర అన్నూర్లోనే 23వ వాక్యం నుంచి 24వ వాక్యం వరకు. అదేవిధంగా సుర అన్నిషాల్లో 43వ వాక్యం కూడా మీరు గమనించవచ్చు. ఈ ఖురాన్ వాక్యాల్లో ఏముంది అంటే, ఈ అభాండాన్ని సృష్టించి తీసుకువచ్చిన వారు
మీలోని ఒక వర్గం వారే ఈ సంఘటనను మీ విషయంలో కీడుగా భావించకండి, పైగా ఇది మీకు మేలైనదే. ఎవడు ఇందులో ఎంత పాత్ర వహించాడో వాడు అంతే పాపాన్ని మూటగట్టుకున్నాడు. ఇంకా ఈ బాధ్యతలో పెద్ద భాగాన్ని తన నెత్తిపై వేసుకున్న వ్యక్తికి పెద్ద శిక్ష పడుతుంది. మీరు దానిని గురించి విన్నప్పుడే విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు తమను గురించి తాము సదభిప్రాయాన్ని ఎందుకు ఏర్పరచుకోలేదు? ఇది స్పష్టమైన అభాండమని ఎందుకు ఖండించలేదు మీరు? వారు తమ నిందారోపణలకు రుజువుగా నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు ఇప్పుడు సాక్షులను తీసుకురాలేదు కాబట్టి అల్లా దృష్టిలో వారే అసత్యవాదులు. మీపై ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లా యొక్క అనుగ్రహం, ఆయన కారుణ్యం, కృప ఉండకపోతే మీరు ఏ విషయాలలోనైతే పడిపోయారో ఆ విషయాల పర్యవసానంగానే ఒక పెద్ద శిక్ష మిమ్మల్ని పట్టుకొని ఉండేది. కొంచెం ఆలోచించండి, అప్పుడు మీరు ఎంత ఘోరమైన తప్పు చేశారో. అప్పుడు మీ నాలుకలు ఒకదాని నుండి మరొకటి ఈ అబద్ధాన్ని అందుకుంటూ పోయాయి. మీరు మీకు తెలియని దాన్ని మీ నోటితో అంటూ పోయారు. మీరు దానిని మామూలు విషయంగా భావించారు. నిజానికి అల్లా దృష్టిలో అది చాలా పెద్ద విషయం. దానిని వినగానే మీరు ఇలా ఎందుకనలేదు, ఇటువంటి విషయాన్ని నోటితో అనటం మాకు శోభించదు, అల్లా పరిశుద్ధుడు, ఇది పెద్ద అభాండం, మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నడూ ఇటువంటి చేష్ట చేయకూడదు అని అల్లా మీకు ఉపదేశిస్తూ ఉన్నాడు. అల్లా మీకు స్పష్టమైన ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాని, అల్లా వివేకవంతుడు. విశ్వాసుల వర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరేవారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులు. అల్లా ఎరుగును మీరు ఎరగరు. అల్లాకి అన్నీ తెలుసు, మీకు తెలియవు. శీలవతులు, అమాయకులు అయిన విశ్వాసుల గల స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ పరలోకంలో కూడా శపించబడ్డారు. అపనిందలు, అవమానాలకు పాలు చేసేవారు అమాయకులపైన వారు శపించబడ్డారు. వారికి పెద్ద శిక్ష ఉంది, ఇహలోకంలోనూ పరలోకంలో కూడా, నరకంలో కూడా. వారి నోళ్ళు, వారి కాళ్ళు, చేతులు వారి చేష్టలను గురించి స్వయంగా సాక్ష్యం పలికే రోజున వారు మరచిపోకూడదు. ఆ రోజు వారి యొక్క చేతులు, కాళ్ళు, నోరు, వారి యొక్క చర్మం, వారి యొక్క అవయవాలే ఆ రోజు వారి తరపున సాక్ష్యం ఇస్తాయి. ఆ రోజు అవి మాట్లాడతాయి. వారి యొక్క చేతులు, కాళ్ళు, వారి యొక్క ముఖం, అవన్నీ మాట్లాడతాయని అల్లా చెప్తున్నారు సాక్ష్యంగా. ఆ రోజు అల్లా వారికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు అల్లా అని ఆయిషా రజల్లా గారి తరపున ఖురాన్లో ఈ యొక్క వాక్యాలు సూరా అన్నూర్లో 11వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు, మరియు సూరా అన్నూర్లోని 23వ వాక్యం నుంచి 24 వరకు కూడా మనం చూసాం. ఈ శుభవార్త అందిన తర్వాత తల్లి తన కూతురుతో, లే అమ్మ, లేచి నీ భర్తకు కృతజ్ఞతలు అర్పించుకో అని సలహా ఇచ్చారు. ఆ క్షణంలో ఆయిషా రజల్లా గారిలోని స్వాభిమానం, స్త్రీ సహజమైన రోషం కట్టలు తెంచుకుంది. నేను నా ప్రభువైన అల్లా సన్నిధిలోనే కృతజ్ఞతాంబలి అంజలి ఘటిస్తాను, వేరొకరికి కృతజ్ఞతలు చెప్పుకోవలసిన అవసరం లేదు అని అన్నారు. ఆ తర్వాత షరియత్ శాసనాంగం ప్రకారం 3 వ్యక్తులకు 80 కొరడా దెబ్బల శిక్ష విధించడం జరిగింది. ఆ అపనిందలు వేసిన వారికి 3కి 80 దెబ్బల చొప్పున కొరడా దెబ్బలు విధించడం జరిగింది. మహానీయ హస్సాన్ రజల్లా గారు తన నేరానికి పరిహారంగా సయ్యదా ఆయిషా రజల్లా గారి విశిష్టతను చాటే కొన్ని కవితలు చెప్పారు. వాటిలో ఒకటి, ఒక కవిత యొక్క సారాంశం ఏంటంటే, ఆమె ఆయిషా రజల్లా గారు శీలవతి, ఆమె హుందాతనం ఉట్టిపడే మాననీయమని, ఆమె శంకకు లేశమైన ఆస్కారం లేని పవిత్రురాలు, ఆమె
అమాయకులు అయిన మహిళల శరీర మాంసం తినదు, అంటే వారి గురించి పరోక్షంగా నిందించదు. హస్సాన్ బిన్ సౌబిత్ రజల్లా గారు చెప్పిన ఈ కవిత విన్నప్పుడు ఆయిషా రజల్లా గారు ఇది నిజమే, కానీ తమరైతే అలాంటి వారు కారు కదా అంటూ చురక అంటించారు. ఇలా పలకటం ద్వారా ఇస్కు సంఘటనలో హస్సాన్ రజల్లా గారు పోషించిన పాత్ర ఆమె ఎత్తి చూపారు. తయమ్మం ఆజ్ఞ గురించి చూసినట్లయితే వేరొక ప్రయాణ సందర్భంగా అదే కంఠహారం సయ్యదా ఆయిషా రజల్లా గారి మెడలో ఉంది. పయన బృందం తిరుగు ప్రయాణంలో జాతుల్ జైస్ అనే చోట విడిది చేసింది. అక్కడే ఆమె కంఠహారం తెగి కింద పడిపోయింది. లోగడ జరిగిన సంఘటన ఆమెకు గుణపాఠం నేర్పింది. అందువల్ల ఆమె తక్షణం మొహమ్మద్ సుస్లం గారికి తెలియజేశారు. మరి కాసేపట్లో తెల్లవారుతోంది. అందువల్ల మొహమ్మద్ సుస్లం గారు అక్కడే విడిది చేశారు. ఒక వ్యక్తి ఆ కంఠహారాన్ని వెతకడానికి బయలుదేరాడు. కాకతాళీయంగా సైనికులు విడిది చేసిన చోట నీటి వసతి లేదు. ఫజర్ నమాజ్ వేళ దగ్గర పడుతోంది. తహరత్ వజుల కోసం జనులు ఆందోళన చెందారు. మీ కూతురు మూలంగా మాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూడండి అంటూ కొంతమంది అబూబకర్ రజల్లా గారి వద్దకు వచ్చి ఫిర్యాదులు కూడా చేశారు. ఆయన తిన్నగా ఆయిషా రజల్లా గారి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఆమె ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కూతురును ఉద్దేశించి, నువ్వు అనుదినం ఏదో ఒక కష్టాన్ని మా నెత్తిన రుద్దుతూనే ఉన్నావు అంటూ కోపంతో కసురుకున్నారు. ఆమెను గిల్లారు. కానీ మొహమ్మద్ సుస్లం గారు విశ్రాంతికి భంగం కలగరాదు అన్న ఉద్దేశంతో ఆమె గమ్మున ఉండిపోయారు. మొహమ్మద్ సుస్లం గారు ఫజర్ నమాజ్ కోసం లేవగానే అందరికీ ఎదురైన సమస్య ఏమిటో తెలిసింది. అంటే నీళ్ళు వజూ చేయడం కోసం నీళ్లు దొరకలేదని. ఇస్లాంలోని అనేక ఆదేశాల ప్రత్యేకత ఏమిటంటే అవి అనుయాయుల సమస్యల నేపథ్యంలో సహజ శ్రేయస్సు పూర్వ రంగంలో అవతరించాయి. ఇస్లాంలో నమాజు కోసం వజూ చేయటం తప్పనిసరి. నీరు లభ్యం కానీ ఇలాంటి సందర్భాలు లోగడ కూడా ఎదురు కాలేదని కాదు, ఇంతకుముందు కూడా అయ్యాయి. కానీ ఈ సందర్భంగా మాత్రం ఇప్పుడు ఇటువంటి ఈ యొక్క ఆయిషా రజల్లా గారి యొక్క కంఠహారం సందర్భంలోనే మళ్ళీ తయమ్మంకు సంబంధించిన ఖురాన్లోని వాక్యం సూర అన్నిషాలోని 43 వాక్యం మళ్ళీ అవతరించింది. ఈ యొక్క వాక్యం కూడా ఆయిషా రజల్లా గారి యొక్క సంఘటనకు సంబంధించి అవతరించిందని ఇక్కడ మనం చెప్పుకోవడం గమనార్హం. ఖురాన్లోని వాక్యం, ఓ విశ్వాసులారా, మీరెప్పుడైనా అస్వస్థులైతే, అనారోగ్యం పాలైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జన చేసి ఉంటే, లేక మీ స్త్రీలను తాకి ఉంటే, మీకు అంటే మీ స్త్రీలతో మీరు రమించి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. అంటే తయమ్మం చేసే పద్ధతి గురించి ఇక్కడ చెప్తున్నారు. దానితో మీ యొక్క ముఖాలను చేతులను రుద్దుకొనండి. నిస్సందేహంగా అల్లా ఉదార స్వభావుడు, క్షమాగుణం కలవాడు అని ఖురాన్లో సూర అన్నిషా 43 వాక్యం అవతరించింది. ఈ యొక్క దీనిని తయమ్మం పద్ధతి అంటారు. నీళ్లు దొరకనప్పుడు చేసే పద్ధతి, వజూ పద్ధతి, దీన్ని తయమ్మం పద్ధతి అంటారు. దీని గురించి మనం ఇంతకుముందు తెలుగు బుకారిలో అనేక విషయాలు చెప్పుకోవడం జరిగింది. అంతే, ఈ యొక్క ఆదిత్యం అవతరించింది. అప్పటి వరకు తమకు ఎదురై ఉన్న సంకట స్థితిపై అసహనంతో అటు ఇటు ప్రచారాలు చేస్తూ ఉన్న ముస్లిం యోధులు ఈ తయమ్మం కారుణ్య మేఘమాలికను చూసి ఆనందంతో సంబరిపడిపోయారు. ఇస్లాం ముద్దుబిడ్డలు తమ మాతృశ్రీ కొరకు దువాలు చేయటం మొదలుపెట్టారు. అగ్రశ్రేణి ప్రవక్త ప్రియ సహచరుల్లో ఒకరైన ఉసైద్ బిన్ హుజైర్ రజల్లా గారు సంతోషాతిశయంతో ఉవ్విల్లూరుతూ, ఓ అబూబక్కర్ కుటుంబీకులారా, ఇది మీ ద్వారా ఇస్లాంకు కలిగిన మొదటి మేలు కాదు అని అన్నారు. అల్లాహు అక్బర్. అంటే ఇలా చాలా మేలు జరిగాయని దాని యొక్క అర్థం. అప్పటి వరకు కన్న కూతురును దండించడానికి సిద్ధమైన మహనీయ అబూబక్కర్ రజల్లా గారు కించత్ గర్వంతో, నా గారాల పట్టి నీవు ఇంతటి శుభవంతమైన దానివని నేను తెలుసుకోలేకపోయానమ్మా, నీ ద్వారా అల్లా ముస్లిం సముదాయానికి ఎంతటి సౌలభ్యం ప్రసాదించాడో చూడు అమ్మా అని అన్నారు. అల్లాహు అక్బర్.
ఆ తర్వాత ఆ బిడారు ప్రయాణానికి సిద్ధమవగానే ఒంటెను లేపారు. ఒంటె కూర్చున్న చోటే కంఠహారం కనిపించింది, ఒంటె కిందే కనిపించింది అనమాట. అంటే ఈ యొక్క ఆయతు అల్లా తలచాడు కాబట్టి ఆ యొక్క సంఘటన జరిగింది అని అర్థమవుతుంది. మొత్తానికి అల్హమ్దుల్లా కంఠహారం కూడా దొరికింది, మరియు తయమ్మం పద్ధతి కూడా వచ్చింది. ఇవన్నీ కూడా సహీ బుఖారీలో తయమ్మం ప్రకరణంలో, సహీ ముస్లింలో బహిష్టు ప్రకరణంలో, మరియు ముస్లిం అహ్మద్లో, ఇలాంటి అనేక హదీస్ గ్రంథాల్లో, మరి ఖురాన్లో కొన్ని ఆయతుల ద్వారా కూడా, వాటి యొక్క తఫ్సీర్ల ద్వారా కూడా ఈ యొక్క ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత సంఘటనలు మనకి అర్థమవుతూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి. ఇన్షాల్లా అల్లా తెలిస్తే మరి తర్వాత, ఇప్పుడు 7వ భాగం అయిపోయింది, 8వ భాగంలో అల్లా తెలిస్తే ఇన్షాల్లా తహ్రీమ్, ఈలా, తక్కీర్, తహ్రీమ్, ఈలా, తక్కీర్, తక్కీర్, వీటి ఈ యొక్క మూడు విషయాల గురించి ఇన్షాల్లా మనం తర్వాత భాగంలో 8వ భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇన్షాల్లా. మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి వల్ల, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అనారోగ్యాల నుంచి, అంటరోగాల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల, అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాలు ఉపద్రవం నుంచి, యాజజ్ మాజజుల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా ఇబ్రాహీం అల్సం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతి పైన శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సౌక్యాలు కురిపించి, మకామే మొహమ్మద్ ప్రవక్త గారిని వారసును చేసి, అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్.